ప్రశ్నించే వారిని లోపల పెట్టడం, భయపెట్టడం ప్రశాంత్ కిషోర్ సలహాలతో చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. 2019కి ముందు ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాను వాడుకుని తప్పుల ప్రచారం చేసి వైసీపీని అధికారంలోకి తెచ్చారన్నారు. అప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వైసీపీ వారు ఇప్పుడు ఏమీ చేయలేక సైలెంట్ అయ్యారని అన్నారు. వైసీపీని పెంచలేక టీడీపీని తగ్గించే పని చిత్తూరు జిల్లాలో జరుగుతోందని అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇక అబద్దాలు అభియోగాలు మోపి అనేక మంది టీడీపీ నేతలను రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల ఇంటికి పోలీసులు వస్తే 41 నోటీసులు ఇవ్వమని అడగాలన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ తరఫున న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. పార్టీ క్యాడర్ కు అండగా నిలబడతామని చెప్పారు. ఇక పోలీసులు మరో ఏడాది మాత్రం వైసీపీ మాట వింటారు, ఆ తర్వాత వారి మాట ఎవ్వరూ వినరు. ఏపీ నుంచే డ్రగ్స్ విదేశాలకు పోతోందని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. తీసే విధంగా మీరు ఈరోజు కేసు పెట్టారు. మీరు ఈరోజు సమాధానం చెప్పండి. అడుగుతా ఉన్నాం మేము ఎస్పీ ఆఫీస్ కి ఆ నుంచి వస్తూ ఉంటే మా కార్ల పైన దాడి చేసి మా కార్ల పైన అద్దాలు పగలగొట్టి మా పైన హత్యా ప్రయత్నం చేసి ఈరోజు మేము హత్యా ప్రయత్నం చేసినాము, మేము ఎస్సీ ఎస్టీ దీన్ని చేశామని ఏ విధంగా కేసులు బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు? సాక్షాత్తు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు డిఎస్పీ ఆఫీస్ ముందు జరిగిన ఈ సంఘటనకు ఈ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టిన దానికి ఎవరు సమాధానం చెప్తారని ఈరోజు నిలదీస్తా ఉన్నాం. ఈరోజు ఈ కేసుని వెంటనే రద్దు చేయకపోతే మటుకు తిరుమల తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి కేసులు పునరావృతమైతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఇలాంటి ఘటనలకు ఈరోజు ఇక్కడున్న ఎస్పీ పైన మాకు నమ్మకం ఉంది. ఎస్పీ గారు వెంటనే కూడా దీనిపైన స్పందించి ఈ కేసు మేము తప్పు చేస్తే ఇప్పుడే వచ్చి లొంగిపోతాం, చిన్న తప్పు మేము చేసినా ఈ రోజు ఎస్పీ ఆఫీస్ ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పొద్దు మా పైన ఏ విధంగా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు కేసు పెట్టారు. మీరు ఈరోజు సమాధానం చెప్పండి. అడుగుతా ఉన్నాం మేము ఎస్పీ ఆఫీస్ కి ఆ నుంచి వస్తూ ఉంటే మా కార్ల పైన దాడి చేసి మా కార్ల పైన అద్దాలు పగలగొట్టి మా పైన హత్యా ప్రయత్నం చేసి ఈరోజు మేము హత్యా ప్రయత్నం చేసినాము, మేము ఎస్సీ ఎస్టీ దీన్ని చేశామని ఏ విధంగా కేసులు బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు? సాక్షాత్తు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు డిఎస్పీ ఆఫీస్ ముందు జరిగిన ఈ సంఘటనకు ఈ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టిన దానికి ఎవరు సమాధానం చెప్తారని ఈరోజు నిలదీస్తా ఉన్నాం. ఈరోజు ఈ కేసుని వెంటనే రద్దు చేయకపోతే మటుకు తిరుమల తిరుపతిలో ఉన్నవారు